Welcome back to our channel 5 stitch. This is 2 meters cotton cloth without lining. Front to open buttons pettukoni then cutting and stitching ela cheyalo chuddam. Ee cloth 2 meters kanna koncham takkuvane undi. Idi material lo ochina cloth, idi cotton cloth. Chudandi ikkada inta cloth takkuva undi. Ane ippudu dress cut chesukundam. ఇప్పుడు ముందుగా డ్రెస్ని ఇలా 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ దీన్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ 2 ఓపెన్స్ ఉన్నాయి, ఒకటి ఫోల్డింగ్ ఉంది. అలా పెట్టుకొని ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకొని ఇప్పుడు డ్రెస్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్ టోటల్ లెంత్ వచ్చేసి. కాకపోతే నేను పైన బాడీ పార్ట్ కోసమని 14 ఇంచెస్ వేరేగా తీసుకుంటున్నాను. ఇక్కడ ఫిల్స్ పెట్టుకోవడం కోసం 14 ఇంచెస్ లెస్ చేసుకొని అక్కడ నుంచి మనం 39 ఇంచెస్ వరకు కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 14 ఇంచెస్ పైన బాడీ పార్ట్ వేరే కట్ చేసుకుంటాయి. ఇక్కడ 39 దగ్గర మార్క్ వేసుకొని ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం కింద ఫోల్డింగ్ చేసుకోవాలి, పైన స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూసిన కదా ఇది మీ బాడీ పార్ట్ కోసం, హ్యాండ్స్ కోసం. ఇది ఇప్పుడు ఇది మనం ప్రీస్ పెట్టుకుంటున్నాం కదా ఫ్రంట్ బ్యాక్, ఇప్పుడు దీన్ని విడ్త్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకున్నాం. ఒకసారి ప్రీస్ పెట్టుకున్న సైడ్ విడ్త్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది, లెంగ్త్ వచ్చేసి 26 ఇంచెస్ ఉంది. సరే ఇలా ఇప్పుడు మనం బాడీ పార్ట్ మీద కట్ చేసుకుందామని చూడండి. ఇలా 2 హోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ అన్నాయి మనకు ఆపోజిట్ సైడ్ పెట్టుకొని చూడండి. చెస్ట్ లో వచ్చేసి 32 ఇంచెస్, 32లో 4th పార్ట్ 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కచ్చ కోసం. లెంత్ వచ్చేసి మనం 14 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇక్కడ 14 ఇంచెస్ కింద పైన స్టిచ్చింగ్ కోసం అనే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాం. ఇక్కడ మార్క్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకొని సరిగా ఇటు సైడ్ ఆర్మోలు సైడ్ నెక్ కట్ చేసుకోవాలి. షోల్డర్స్ వచ్చేసి 5.5 ఇంచెస్ షోల్డర్, 5.5 దగ్గర ఆర్మోలు వచ్చేసి 6 ఇంచెస్. ఇలా స్ట్రైట్గా ఇలా మార్క్ వేసుకొని దీన్ని ఇలా ఒక బాక్స్ లాగా ఇలా వేసుకొని సరిగా ఇలా వేసుకోవాలి. చెస్ట్ లో 32 కదా, 32లో 4th పార్ట్ 8 ఇంచెస్ కాబట్టి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుందాం. ఇలా ఇక్కడ వేస్ట్ లూజ్ కూడా 28 ఇంచెస్, వేస్ట్ లూజ్ వచ్చేసి 28లో 4th పార్ట్ వచ్చేసి 7 ఇంచెస్, 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ వేసుకోవాలి. చూడండి కింద వేస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం. 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్, 2.5 దగ్గర ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఆర్మోల్ అన్నది మనం డ్రా చేసుకోవాలి షేప్ అన్నది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఒక మార్క్ పెట్టుకొని చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ మనకు చంక రౌండ్ అన్నది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్, ఇలా 6 ఇంచెస్ పెట్టుకొని మనం పైన 2.5 మార్క్ చేసుకున్నాం కదా కింద కూడా ఇలా 2.5 మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా వేసుకొని మనం నెక్ ఇలా వెడల్పు అయితే కొంచెం ఇలా దగ్గరికి కావాలంటే కొంచెం దగ్గర కూడా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ 4 ఇంచెస్, సేమ్ బ్యాక్ నెక్ కూడా ఇలానే ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం చంక ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదా ఇలా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ మాత్రమే కట్ చేసుకోవాలి, ఫస్ట్ ఫ్రంట్ కట్ చేయకూడదు. కార్మ్ చూడండి ఇక్కడ బ్యాక్ కూడా బ్యాక్ మాత్రమే కట్ చేయాలి. లోతు తీసాం కదా అది మార్క్ వేసుకున్నాం కదా అది కట్ చేయకూడదు. ఇక్కడ కింద సైడ్ కూడా 1 ఇంచ్ అంటే ఇలా షేప్ మంచి ఇలా షేప్ తీసుకుంటే నీట్గా వస్తుంది మనం ఫ్రీస్ పెట్టుకున్న డ్రెస్ అన్నది. అలా 1 ఇంచ్ మార్క్ వేసుకోవాలి, వేసుకొని అది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ను.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, అది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. చూడండి, మనం బ్యాక్ తీసాం కదా, ఇది ఫ్రంట్, ఇక్కడ ఫ్రంట్ నెక్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసాం కదా చంక దగ్గర, అది కూడా కట్ చేసుకోవాలి నీట్గా. నెక్ రౌండ్ షేప్ అని, ఇక్కడ ఆర్మోల్ దగ్గర షేప్ అని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ మనం బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి సెంటర్లో కట్ చేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర చూడండి, ఇలా ఫ్రంట్ నెక్ దగ్గర సెంటర్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 inches. కింద ఫోల్డింగ్ కోసం, పైన స్టిచ్చింగ్ కోసం ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకుని 11 inches దగ్గర మాఫ్ తీసుకున్నాం. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3 inches తీసుకోవాలి. ఇంకా మార్క్ వేసుకొని ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 inches, 6.5 inches దగ్గర ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ 1 inch ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం మనం అక్కడ నుంచి పైన హ్యాండ్ లెంత్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఈ లైన్ బేస్ చేసుకొని మనం హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇక్కడ చూడండి 7.5 కదా, 7.5 వాటర్ టు 4 ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ వేసుకొని హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక 1 inch పైన తీసుకొని ఆ సెంటర్ మార్క్ నుంచి మళ్ళీ కిందకి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ సైడ్ వస్తుంది. మనం బ్యాక్ ఉంటుంది, బ్యాక్ ఇది అన్నమాట. ఫ్రంట్ లోతు మాత్రం మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, అది ఇలా వచ్చి ఇలా వస్తుంది, అది ఫ్రంట్, ఇది బ్యాక్. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 దగ్గర ఒక మార్క్ వేసుకొని ఇక్కడ 1 inch ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం మనకు ఆర్మ్ హోల్ తీసాం కదా, అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ దగ్గరికి ఇలా లైన్ మార్క్ వేసుకొని ఇక్కడ 1 inch ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ మాత్రమే కట్ చేయాలి, ఫ్రంట్ కట్ చేయకూడదు. చూడండి, ఇక్కడ బ్యాక్ కట్ చేసాము హ్యాండ్, ఫ్రంట్ లోతు తీస్తాం కదా, అది మనం ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది అలా పెట్టుకుంటే. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకోవాలి హ్యాండ్. మనం ఇక్కడ చూసుకొని ఇది రాంగ్ సైడ్ ఉంది, ఇది రాంగ్ సైడ్, ఈ రెండు సైడ్లు కూడా ఒకే ఆపోజిట్గా ఉండేటట్టు పెట్టుకొని మనం ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి. అప్పుడే మనకు ఫ్రంట్ సైడ్ 2 sides కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా మనం, ఇలా తీయాలి. ఇక్కడ కూడా ఒక మార్క్ తీసుకుంటే మనకు ఫ్రంట్ ఈజీగా తొందరగా అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకు 7.5 వస్తుంది అని చూడండి, ఎగ్జాక్ట్గా 7.5 వచ్చింది. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రీస్ పెట్టుకోవడం కోసం ఫ్రంట్ బ్యాక్ వేరు చేసుకోవాలి. చూడండి, సెంటర్లో కట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ వేరు చేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని కూడా మనం 2 parts చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా ఫ్రీస్ పెట్టుకోవడానికి, ఎందుకంటే మనం బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 parts చేసుకోవాలి. దీన్ని కూడా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే 2 parts చేసుకోవాలి. మళ్ళీ ఇలా సెంటర్లో కట్ చేసుకొని చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇది, ఇది ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాము. ఇలా చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ బాడీ, ఇదా బాడీ ఇది, ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫ్రంట్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్ హాఫ్ ఆఫ్ కట్ చేసాం కదా, చూడండి ఇక్కడ నుంచి ఒక 1 inch దగ్గర ఇలా మార్క్ వేసుకొని ఆ 1 inch నుంచి ఫ్రీస్ పెట్టుకోవాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే, ఒక 1 inch దగ్గర ఇలా మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనం అక్కడ నుంచి ఫ్రీస్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఒక 5-6 ఫ్రీస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకోవాలి మనకు, చూడండి ఇలా పెట్టుకుంటే మనకు సైజ్ అక్కడ ఇక్కడ వరకు వస్తుంది, అక్కడ వరకు ఫ్రీస్ పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఆపోజిట్ ఇలా 2 ఒకే సైడ్ ఉండేసట్టు ఫ్రీస్ కూడా ఇలా పెట్టుకోవాలి.
చూడండి, ఇలా పెట్టుకొని ముందుగా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బటన్స్ పెట్టుకోవాలి కదా, బటన్స్ పెట్టుకున్న దగ్గర మనకు క్లాత్ అన్నది జాయిన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్లాత్ జాయిన్ చేసుకొని మనం బటన్స్ ఎలా స్టిచ్ చేసుకుందాం, అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి 13 inches వరకు మనం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకుంటాము, దాన్ని స్టిచ్ చేసుకోవాలి. కింద మాత్రం అలాగే ఓపెన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం బటన్స్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ 13 inches వరకు కట్ చేసుకోవాలి, ఇక్కడ వరకు పెట్టుకోవాలి బటన్స్. నెక్ విడ్త్ 2.5 inches, నెక్ లెంగ్త్ వచ్చేసి 4 inches. ఇలా పెట్టుకొని మనం నెక్ కోసం ఇలా క్లాత్ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ 1 inch ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. ఇక్కడ స్టిఫ్ పేపర్ అన్నది ఏం వేయట్లేదు కాబట్టి నేను ఇదే క్లాత్ని జాయిన్ చేస్తున్నాను నెక్ దగ్గర. చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్యాక్ మాత్రమే కట్ చేశాను. ఇది బ్యాక్, బ్యాక్కి ఈ స్ట్రిప్ ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. రైట్ సైడ్ పైన ఇలా పెట్టుకుని ఫోల్డ్ చేసుకొని లాక్ చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకున్న తర్వాత సైడ్ కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేయాలి. చూడండి, 2 sides కూడా ఇలా తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేయాలి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం అటు సైడ్ ఉంది కదా ఇంకో సైడ్ నెక్ కూడా సేమ్ ఇలానే రైట్ సైడ్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు నెక్ రౌండ్ సైడ్ దగ్గర నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు నెక్ కూడా నీట్గా కనిపిస్తుంది, ఎక్కడ మనకు లేకుండా ఉంటుంది. సేమ్ అటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, 2 sides కూడా స్టిచ్ వేసాను. ఇలా వేసుకోవాలి. బ్యాక్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకుని సేమ్ ఇలా పెట్టుకున్న తర్వాత చిన్నగా కట్స్ ఇలా పెట్టుకొని నెక్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా పైన స్టిచ్ వేసుకోవాలి, నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకు బాడీ పార్ట్ రైట్ ఉంది కదా, ఆ రైట్ పైన ఈ ప్రిల్స్ పెట్టుకున్నాం కదా అది రైట్ పెట్టుకొని ఇలా రాంగ్ సైడ్ పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. అటు సైడ్ కూడా సేమ్ అంతే. రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్ పెట్టుకొని ఇలా ప్రిల్స్ను రాంగ్ సైడ్ చూడండి, ఇలా ఇలా రైట్ రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఇప్పుడు మనకు బాడీ పార్ట్ ఉంది కదా అది రాంగ్ సైడ్ పైన ఇలా స్టిచ్ అన్నది వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు అటు సైడ్ కూడా ఉంది కదా సేమ్, అటు సైడ్ కూడా సేమ్ ఇలానే. చూడండి, ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ప్రిల్స్ చూశారు కదా, 2 sides కూడా ఆపోజిట్, ఇటు సైడ్ మనకు ఫ్రంట్ సైడ్ ఉండేటట్టు ఇలా ఆపోజిట్ ఒక 6 prills వచ్చాయి కదా. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో మనకు బటన్స్ పెట్టుకోవడం కోసం 2 sides కూడా క్లాత్ అనేది జాయింట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మనకు లెఫ్ట్ సైడ్ మాత్రం 2.5 inch క్లాత్ తీసుకోవాలి. ఇలా పెట్టుకొని చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత 1/2 inch లేదా 1 inch ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి. మొత్తం ఫోల్డ్ చేసుకోకూడదు లోపలి వరకు. అటు సైడ్ మాత్రం 2 inches క్లాత్ తీసుకొని మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ మాత్రం మొత్తం ఫోల్డ్ చేసుకోకుండా 1/2 inch లేదా 1 inch వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్ మనము 1/2 inch లేదా 1 inch ఎక్స్ట్రా క్లాత్ అన్నది పెట్టుకోవాలి. మొత్తం కూడా స్టిచ్ వేయకూడదు. చూడండి, ఇలా 1/2 inch ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం దీనికి. ఇలా 1/2 inch ఎక్స్ట్రా ఉంటుంది.
ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. సెంటర్లో స్టిచ్ అన్నది వచ్చేటట్టు చూడండి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది, ఇది చూసారు కదా. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకొని దాన్ని మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపల వరకు మనం జాయిన్ చేసుకున్న క్లాత్ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి రైట్ సైడ్ మాత్రం. ఇలా ఒకసారి వేసుకుంటే మనకు స్టిచ్ అనేది ఊడిపోదన్నమాట. చూస్తున్నారుగా ఇలా ఉంటుంది. మనకు రైట్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఈ రైట్ సైడ్ని ఎక్స్ట్రా పెట్టాం కదా క్లాత్ దానిపైన ఇలా పెట్టుకొని బటన్స్ అన్నీ పెట్టుకోవాలని. చూసారు కదా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దానికి స్టిచ్ వేయాలి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయాలి. ఇక్కడ వరకు అంటే మనం షోల్డర్స్ దగ్గర నుంచి 30 ఇంచెస్ వరకు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ పైన స్టిచ్ వేసుకోవాలన్నమాట 30 ఇంచెస్ వరకు. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు మనం జాయిన్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. కింద మాత్రం వేసుకోకూడదు, కట్ వస్తుంది అక్కడ. చూడండి ఇలా స్ట్రైట్గా మొత్తం పైన నుంచి మనం 30 ఇంచెస్ వరకు ఇలా స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు దానిపైన బటన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ ప్లేస్ దగ్గర కూడా సెంటర్లో వచ్చే విధంగా స్టిచ్ వేసుకుంటూ నీట్గా వేసుకోవాలి. చూడండి అయిపోయింది, ఇక్కడ 30 ఇంచెస్ వరకు స్టిచ్ వేసాను నేను. ఇక్కడ కింద మాత్రం ఓపెన్ ఉంటుంది. అలాగే ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం హెమ్మింగ్ చేసుకోకుండా ఇది స్టిచ్ వేసుకున్నాను. అక్కడ ఫ్రంట్ ఇలా నీట్గా వేసుకున్న తర్వాత ఇలా నీట్గా వస్తుంది. మనకు కింద ఉంది కదా కట్టు, అక్కడ కూడా కింది సైడ్ మనం ఒక 1/2 ఇంచ్ అన్నది ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి కింది సైడ్ ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. సిమట్ సైడ్ కూడా ఇలానే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా రెండు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్కి ఒక మార్క్ ఇచ్చుకోవాలి ఇలా, ఎందుకంటే మనం ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు అక్కడ ప్రిల్స్ దగ్గర కూడా సెంటర్ పాయింట్ అన్నది చూసుకొని స్టిచ్ చేసుకుంటే ప్రిల్స్ అనేవి మనకు సెంటర్లో నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇది ప్రిల్స్ పెట్టుకునే క్లాత్, ఇది కూడా సెంటర్ పాయింట్లో ఒక మార్క్ ఇలా వేసుకున్న తర్వాత ఆ మార్క్ బేస్ చేసుకొని ఆ మార్క్ దగ్గర నుంచి ప్రిల్స్ మనము అటు సైడు ఇటు సైడ్ ప్రిల్స్ పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ కదా, మళ్ళీ ఇటు సైడ్ ఇలా చూడండి. ఇలా మన క్లాత్ మనకు నడుము లూజ్ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ప్రిల్స్ పెట్టుకొని ఇలా రైట్ సైడ్ ఆపోజిట్ ఉండి మనకు రాంగ్ సైడ్ పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ప్రిల్స్ పైన కొంచెం పైనకి స్టిచ్ వేసుకుంటే మనకు ప్రిల్స్ అనేవి కూడా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇలా పైన చిన్నగా చూడండి ఇలా స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అలానే వేసుకొని బ్యాక్ సైడ్ కూడా కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అన్నవి జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ చూడండి, అది బ్యాక్ పైన ఫ్రంట్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ దగ్గర వరకు మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు ఈక్వల్గా పెట్టుకొని చూడండి ఇది 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి. చివరగా కుట్టు అన్నది గట్టిగా ఉంటుంది అన్నమాట. 2 సైడ్స్ కూడా ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా మనం ఫ్రంట్ సైడ్ లోతు తీసాం కదా, అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ వచ్చే విధంగా పెట్టుకొని
చూడండి, ఇది ఫ్రంట్, ఇక్కడ ఫ్రంట్ వచ్చే విధంగా పెట్టుకొని ఇది బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని మనం సెంటర్లో ఒక మార్క్ వేసుకున్నాం కదా హ్యాండ్కు, ఆ సెంటర్ పాయింట్ నుంచి మనం స్టిచ్ చేసుకుంటే మనకు హ్యాండ్ అన్నది నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి ముందుగా మనం ఇటు సైడు స్టిచ్ చేసుకుందాం. ఇలా నీట్గా క్లాత్ని లాగకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. లాగితే మళ్ళీ లూజ్ అయిపోతుంది, లేకపోతే టైట్గా అన్న అవుతుంది, ఒక సైడ్ సరిపోదు అన్నమాట క్లాత్ అన్నది. అందుకని లాగకుండా రెండు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని ఇలా తిప్పేసుకొని చూడండి, ఇలా తిప్పి మళ్ళీ మనం అటు సైడ్ కూడా సేమ్ సెంటర్ దగ్గర నుంచి అటు సైడ్ కూడా మనం లాగకుండా క్లాత్ని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. దీన్ని కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి, హ్యాండ్స్ కూడా. చూడండి, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కింది సైడు మనం ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక టూ ఫోల్డ్స్ చిన్నగా ఇలా చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం. చూడండి, హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా ఇలా రావాలి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్లూజ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, 4.5 inches దగ్గర 1 inch ఎక్స్ట్రా క్లాత్ మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, వేస్ట్ దగ్గర వరకు అక్కడ వరకు 1 inch క్లాత్ దగ్గర తీసుకొని మనం కింద ప్లేస్ పెట్టుకున్న క్లాత్ ఉంది కదా అక్కడ 1/2 inch పెట్టుకున్న సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న విధంగా స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ చొంక దగ్గర కూడా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ ఉంటుంది కదా, అక్కడ కూడా 1 inch ఉంది కదా, అక్కడ కూడా మనం ఎంతైతే పెట్టుకున్నామో ఖర్చు కోసం అలా పెట్టుకొని కింద ప్లేస్ సైడ్ మాత్రం 1/2 inch పైన 1 inch నుంచి 1/2 inch వరకు ఇలా తీసుకొని ఇక్కడ కింద కూడా రెండు ఈక్వల్గా రావాలి, అప్పుడు మనకు నీట్గా ఉంటుంది. సేమ్ అటు సైడ్ కూడా ఇలానే స్టిచ్ వేసుకొని దానికి చివరిలో కూడా రెండో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.